నమస్తే ఫ్రెండ్స్, ఒక సంఘటన నాకు చాలా బాధ కలిగించింది. మరి ముఖ్యంగా మన బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ త్రెట్ ఉంటుందో తెలియదు. వాళ్ళ ప్రాణాలు పనగబెట్టి వాళ్ళు మన దేశం కోసం పోరాటం చేస్తున్న యువ సైన్యం వాళ్ళు, నిజంగా సైన్యంలో కూడా వాళ్ళు చనిపోతే వాళ్ళకు కోటి కోటిన్నర 2 కోట్ల వరకు వస్తుంది. కానీ వీళ్ళకి ఏమొస్తుందేమో, కానీ నిత్యం వీళ్ళకి ప్రమాదం పొంచి ఉంటుంది. కానీ వాళ్ళు అలా చేయక తప్పదు వాళ్లకు, కానీ జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశం ఒకసారి ఇస్లాం దేశం అయిపోతే మరి ఇక్కడ భయంకరమైన సమస్యలు మొదలవుతాయి. ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఉందో అలా అవుతుంది. కానీ ఇక్కడ చాలా మంది హిందువులు హాయిగా వాళ్ళ వాళ్ళ చిన్న చిన్న విషయాల్లో ఉంటూ వాళ్ళ దేశాన్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఒకసారి ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది ఇలాంటి దొంగల కోసం వీళ్ళు స్వాతంత్రం తెచ్చింది అని. ఎందుకంటే తల్లిదండ్రులను కూడా దూరం చేసుకుంటారు, వాళ్లకు పెట్టాల్సి వస్తుందని. అక్క చెల్లెళ్లతో, అన్నదమ్ములతో, అత్త కోడళ్ళతో చిన్న చిన్న విషయాలతో మనస్పర్ధలు తెచ్చుకొని గొడవలు పడుతూ ఉంటున్నారు. ఇక భక్తు మూర్ఖ భక్తులు కొందరు ఉన్నారు హిందువులు, వాళ్ళకి ఎంతసేపు దేవునికి ఈ పూజ చేయాలి ఆ పూజ చేయాలి, ఆ గుడికి వెళ్ళాలి ఈ గుడికి వెళ్తే కుపుణ్యం వస్తుందా, 4 కోట్లు అయిన ఇస్తాడు గుడికి అయితే. కానీ మరి హిందువులు ఇతర మతాలకు వెళ్తూ ఉన్న వాళ్ళని ఆపుతున్న ఆర్ వాయిస్ కానీ, రిఫ్లెక్షన్ టీవీ, ఎన్హెచ్టీవీ, నేషనలిస్ట్ అబ్బు, చాలా ఛానళ్ళు ఉన్నాయి. వాళ్ళకి ఫండింగ్ చాలా కష్టమవుతుంది, వాళ్ళకి 1 రూపాయి ఇవ్వడానికి చేయరాదు. అసలు వీడు చూడడు కదా, అది ఒక మూర్ఖ భక్తుడు వీడు. వాడు ఇలాంటి మరి దొంగలు హిందువులను ఎలా కాపాడుకుంటారో తెలియట్లేదు నాకు. ఎనీవే ఫ్రెండ్స్, మనలాంటి వాళ్ళు మరి చాలా మంది ఉన్నారు. మనమంతా వీళ్ళని కాపాడుకోవాలి. మరి రాజసింగ్ గారు మరి ఆయన చాలా ధైర్య సోత ప్రయత్నంగా ఎంతో మంది ఆవులను కాపాడుతూ ఉంటాడు. మరి ఆయన ఇంతకుముందే థ్రెట్ వచ్చింది, చంపుతామని లెటర్స్ వచ్చాయి, ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఆయన వీటన్నిటికి బెదరకుండా అదరకుండా మరి ఆయన ఎక్సర్సైజ్ చేస్తుంటాడు, బాడీ బిల్డర్గా ఉంటాడు. ఒక టీం ఉంది ఆయన దగ్గర, అసలు ఫైటింగ్ నేర్చుకునే టీము, ఎఫిషియెంట్గా ఎవడని వచ్చినా చేయగలుగుతాడు ఆయన. అయితే ఒకటి, వీళ్ళు సడన్గా వచ్చి గన్తో మరి వాళ్ళు కూడా కనబడి ఇంతకుముందు ఒక వీడియోలో వాళ్ళు రెక్కి నిర్వహిస్తున్నారని. అంటే రెక్కి అంటే ఏంటి, ఈయన చంపాలంటే ప్లాన్ చేస్తారు ముందుగా. మరి ఇంతకుముందు ఉన్న వాళ్ళు పట్టుకున్నారు, ఏం బీకిను వాళ్ళను టార్చర్ చేయాలి. అసలు ఇప్పుడు మన భారతదేశంలో ఎవడైనా దొరికితే మరి వాళ్ళని ఒకప్పుడు అయితే భయంకరంగా టార్చర్ చేస్తుండ్రు. ఇప్పుడు ఆ కోర్టులు ఏమంటే వాళ్ళని ఎలా టార్చర్ చేశారు, టార్చర్ చేయకూడదు, మానవ హక్కులు బుక్కులు అనుకుంటూ మరి వాళ్ళను వాడు వచ్చి నిర్దాక్షిణ్యంగా చంపొచ్చా. అరే మరి అలాంటి పోలీసులు ఎవరంటే వాళ్ళను అనుమానించారని చెప్పి టార్చర్ చేస్తారేమో అని, దీంతో అలా వాళ్ళు కంట్రోల్ చేయాల్సి వస్తుంది. అయితే ఎనీవే వీళ్ళు ఎలా నిర్వహిస్తారంటే, రెక్కి అనేది ఇప్పుడు మనము ఎవరైనా చంపాలనుకుంటే దొంగ నాకొడుకులు ఏం చేస్తారు, ముందుగా వెళ్తారు, చూసుకుంటారు ఎక్కడ చంపాలి, ఎలా చంపాలి, చంపతే ఎక్కడి నుంచి పారిపోవాలి, ఎన్ని దారులు ఉంటాయి అని చుట్టూ రౌండ్ అంతా చూసుకుంటారు అనమాట. ప్లస్ ఏ టైంలో ఏం చేస్తుంటారు, ఇవన్నీ వాళ్ళ ఒక ప్లాన్ అనేది చేసుకోవడానికి ప్రిపేర్ అవుతారన్నమాట ఆ ఏరియాకు. అలా ఒక 2-3 సార్లు వస్తే కానీ వాళ్ళకు ఒక ప్లాన్ దొరకదు. సో రెక్కి అంటే చాలా బలంగా పనిచేస్తుంది ఆ సంస్థ. ఇప్పుడు వీళ్ళు దొరికినా కానీ వేరు లాగరండి, వీళ్ళ టీమ్స్ ఉంటాయి. ఇప్పుడు పాకిస్తాన్లో వీళ్ళ మూలాలు ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటారు వీళ్ళందరూ కూడా. సో ఎక్కడి నుంచో వస్తారు, మోస్ట్లీ వీళ్ళు నాన్ లోకల్ ఉంటారు. సో వాళ్ళకి ఏరియా పరిచయం ఉండదు కాబట్టి ఏరియాను బాగా స్టడీ చేస్తారన్నమాట వీళ్ళు. సో వీళ్ళకి పెద్ద ఎత్తున ఫండింగ్ వస్తుంది. మనము కట్టే మనం తినే అంటే హలాల్ అనే గుర్తున్న ప్రతి వస్తువు మీద హిందువులు కూడా ట్యాక్స్ కడుతున్నట్టే లెక్క అనమాట. ఎందుకంటే ఆ వస్తువు రేటు అమ్మి పెంచి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. సో మనకు తెలియకుండా హలాల్ గుర్తున్న ప్రతి వస్తువు కొంటే మనము అది ఆ డబ్బంతా ఉగ్రవాదులకు వెళ్ళిపోతుంది. ఓపెన్గా ఇది తెలిసింది, ఆ నాయకులు ఒప్పుకున్నారు. ఉగ్రవాదాలు అంటే భయంకరంగా ఇప్పుడు బాంబులు పెట్టి పబ్లిక్లో ప్లేసెస్లో బాంబులు పెట్టి లేపేస్తారు కదా, అప్పుడు అందులో ఇరుక్కున్న వాళ్లను వీళ్ళు కోర్టు కేసుల నుంచి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చైనా సరే వాళ్ళని కాపాడుకుంటారు వాళ్ళు. అది $7.5 trillion ఏమొస్తుందండి వరల్డ్ వైడ్గా వాళ్ళకి. ఆ సపోర్టింగ్ సిస్టమ్ చాలా బలంగా ఉంటుంది వాళ్ళకి. మరి అక్కడ లిబరల్ ముస్లిం చాలామంది ఉంటారు, వాళ్ళకి ఇవన్నీ నచ్చవు. కానీ వాళ్ళు కూడా తెలియకుండానే వాళ్ళు భయాలకు లొంగిపోయి ఆ నాయకులు ఎన్నుకుంటారు. వీళ్ళు నాయకుడిగా ఎదగలేడు. ఈ లిబరల్ ముస్లిమ్స్ అంటే అందరినీ ఒక్కటే అనుకుంటారు వీళ్ళు. వాళ్ళ మతం ఎంతో గొప్పది అనుకుంటారు. ఇతర మతాల్లో అంటే దాన ధర్మాలు చేయడం, వాళ్ళు కూడా హిందువులాగా ఉంటారు అనమాట. ఏముంటుంది, శివుడు కూడా గొప్పడే అనుకుంటారు. శివుడైనా రాముడైనా కృష్ణుడైనా హిందువులతో కలిసిపోయి ఉంటారు. అందరూ బాగుపడాలి, గొప్పలం కావాలి, సంపాదించుకోవాలి, ప్రశాంతంగా బతకాలంటే అయిపోతుంటారు వాళ్ళు. కానీ వాళ్ళ ఆటలు ఎక్కడ సాగవు. వాళ్ళు అడ్డొస్తే వాళ్ళని కూడా చంపేస్తారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో చాలా మంది హిందువులను అడ్డొస్తే వాళ్ళని చంపేస్తారు, నిర్దాక్షిణ్యంగా చంపుతారు వాళ్ళు. ముళ్ళ అంటే కూడా చూడరు వాళ్ళు అక్కడ.
ఉగ్రవాదులు వాళ్ళ ట్రైన్ అయి ఉంటారు వాళ్ళు. ఎందుకంటే 72 కన్నెలు దొరుకుతారనే నమ్మకాన్ని మనము చంపగలగాలి అనమాట. ఇప్పుడు మనం అది చేయలేకపోతున్నాం. ఇక బీజేపీ ఉంది కాబట్టి వీళ్ళ ప్లాన్స్ అని ఫెయిల్ అవుతున్నాయి. అదే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఉంటే ఇప్పుడు దేశం అల్లకల్లోలం అయి ఉండేది. ఎంతమంది ముఖ్య నాయకులను చంపేసి ఉండేవాళ్ళు, మేజారిటీ ఆఫ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ కూడా ముఖ్యంగా వీళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాలి. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ ముఖ్యంగా హిందుత్వవాదులను లేకుండా చేసేస్తే కోమన్ హిందువులు అంటే గొర్రెలాంటి వాళ్ళు, వీళ్ళకు ఏమీ తెలియదు. అందులో తర్వాత ఏం చేస్తారు, మెయిన్ యూట్యూబ్ ఛానల్స్ ఏవి ఉన్నాయో హిందుత్వం సంబంధించి వాళ్ళకు కూడా థ్రెట్ ఇవ్వడము, దాడులు చేయడము, ఇంకా కావాలంటే లేపడం కూడా చేస్తూ ఉంటారు. సో కేంద్రంలో మరి ఒక్కసారి వాళ్ళు వస్తే ఇక వాళ్ళకు పోలీసులు సరిగ్గా వెతకలేరు, అరెస్టులు అంతగా చేయలేరు. సో మీ సొంత అన్నయ్యనే ఎస్పీ ఉన్నా ఏం పీకలేరు, ఎస్ఐ ఉన్నా చేయలేరు. ఎందుకంటే ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రులు దొంగలు ఉంటే కష్టం. ఇక ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూల ప్రభుత్వాలు వస్తే ఇంకా వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టే జరిగిపోతూ ఉంటుంది. సో కొన్ని వందల వేల చోట్లలో వేల బాంబులు పేలుస్తారు, అల్లకల్లోలం దేశాన్ని చేస్తారు, పాకిస్తాన్ లాగా చేసేస్తుంటారు. అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ రావు, ఉత్పత్తులు ఉండవు. సో మనకు ప్రతి వస్తువు రేటు పెరిగిపోతుంటుంది. చీప్ క్వాలిటీవి ఇప్పుడు పాకిస్తాన్లో అట్లాగే దొరుకుతాయి అన్నమాట, ఒరిజినల్ కంపెనీలు దొరకవు. సో అన్నీ కూడా ఫాల్స్ కంపెనీలు వస్తుంటాయి. సో అట్లాగా మరి అల్లకల్లోలం అయిపోతుంది దేశం. ఒక రకంగా దేశం చాలా బలంగా అవుతుంది. ఇప్పుడు మనం దుర్గా 2 అని అందులో లేజర్ బాంబులు తయారు చేసుకోగలుగుతున్నాం. దేశవ్యాప్తంగా ప్రపంచంలో మనం 3వ స్థానానికి ఎదుగుతున్నాం ఇప్పుడు. కానీ ఉగ్రవాదులు బాంబులు పెడితే మాత్రం వెంటనే పడిపోతుంది, ఉద్యోగాలు దొరకవు. మన దేశమే కాస్త ప్రశాంతంగా ఉంది. అబ్బా ఎంత అదృష్టవంతమైన భారతదేశంలో అంటారు కొంతమంది ఇవన్నీ చూసి. ఇజ్రాయెల్ మొన్నటి వరకు ఎంతో బాగుండేది మరి. ఇంకా ఇదేంటి, రష్యా మరియు ఉక్రెయిన్ కొట్లాడుతున్నారు. ఉక్రెయిన్ కూడా ఎంత అందమైన దేశము, ఎంత పచ్చటి అడవులు ఉండి ఎంత బాగుండేది. అక్కడ కూడా వాళ్ళు కూడా అనుకుంటారు, మేము కూడా ఎంత అదృష్టవంతులం, ఎంత బాగున్నాం కదా అని. సో ఇది అంత శాశ్వతం కాదు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్కరు బయటకు రావాలి, కరాటే కుంకు నేర్చుకోవాలి, ఫైట్లు ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి. మరి చాలామంది హిందుత్వవాదులు హిందూ ఛానళ్ళు చెప్తున్నారు, కానీ వాళ్లకు ఈ కరాటే కుంకు కానీ యుద్ధ విద్యలు నేర్చుకోవాలి, నాన్చాకులు నేర్చుకోవాలి, రెడీ ఉండాలి. ఎప్పుడు ఎక్కడ ఎవరు అటాక్ చేస్తారో తెలియదు, మనం ప్రిపేర్ ఉండాలి. మనం ప్రొఫెసర్ లాంటి పెట్టుకొని తిరగాలి. సో అవేర్నెస్తో ఉండాలి. ప్లస్ ఎలాంటి దుర్ఘటన జరుగుతాయి, ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతుందండి, మనం ఎట్లా ఎదుర్కోగలుగుతాం అనేది ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు మనకి ఎన్నో ఎంతో అద్భుతమైన ఆలోచనలు వస్తాయి, ఎలా తప్పించుకోవచ్చు. కానీ మెజారిటీ పీపుల్ ఏమనుకుంటారంటే, ఆ వాడంటే కొట్లాడిన వాళ్ళకి అవుతుంది, మనకెందుకు వస్తుంది, మనకెవరు తిట్టున్నారు, మనకెవరి మీద రారు, అసలు ఊహ కూడా వీళ్ళు తట్టుకోలేకపోతారు. కాబట్టి రారు కాదు అంటేనే వీళ్ళు సంతోషం ఉండగలరు. కానీ మిత్రులారా, ఇక్కడ ఏమవుతుందంటే, వీళ్ళు ఇప్పుడు రాజసింగ్ ఇంతకుముందు వచ్చినాయి, ఇప్పుడు థ్రెట్ చేస్తారు, ఇప్పుడు కూడా ఈ రెక్కి అనేది ఎంతో సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఇదే కనుక రష్యా కానీ ఇలాంటి దేశాల్లో కనుక జరిగితే ఏమవుతుందంటే, వాళ్ళని చాలా దారుణంగా చిత్రహింసలు చేస్తారు. వాళ్ళు నడవడానికి రాదు, కీళ్ళు గీళ్ళు అని రేగొట్టేస్తారు. వాడు అంతకంటే చచ్చిపోవడం బెటర్ అనుకుంటారనమాట, చైనా కానీ ఈ డిక్టేటర్ ఉన్న దేశాల్లో. కానీ మన దగ్గర లా అండ్ ఆర్డర్ అనేది, న్యాయ వ్యవస్థ అనేది ఇన్వాల్వ్ అయిపోతుంది అందులో. కానీ ఇలాంటి వాళ్ళను మరి ఏం చేయాలి, ఇలాంటి వాళ్ళను చాలా దారుణంగా హింసించాల్సిన అవసరం ఉంటుంది, అప్పుడే కానీ నిజం బయటకు రాలేదు. కానీ అలా హింసిస్తే మళ్ళీ ఆ పోలీస్ ఆఫీసర్లు రేపు ప్రాబ్లంలో పడతారేమో అనేది కూడా వాళ్ళ భయం ఉంటుంది. మన దగ్గర ఇంకా ఏముందంటే, ఈ లై డిటెక్టర్ కానీ కొన్ని ఉన్నాయి నిజం చెప్పడానికి అనమాట, చెప్పించవచ్చు వాళ్ళకి. అయితే ఆ అభ్యర్థి ఒప్పుకుంటేనే వాడు ఒప్పుకుంటుందంట. వాడు ఎందుకు ఒప్పుకుంటారు, దొంగన కొడుకు వాటిలో ఉన్న రహస్యాలు బయటకు వద్దని చెప్పరు. ఒక నిషలాగా కలిగిస్తారు ఒకటి, దాంట్లో కూడా నిజాలు చెప్పే ఛాన్స్ ఉంటుంది. అయితే సాక్ష్యంగా పనికి రాకున్నా అది చేయడానికి కోర్టు పర్మిషన్ కావాలి. కోర్టు కావాలంటే వాడు కోర్టులో నేను ఒప్పుకుంటున్నాను చెప్పాలన్నమాట. మొన్న వాడు ఉన్నాడు కదా, ఇవాడు కలకత్తాలో రేప్ కేసులో, వాడు పర్మిషన్ అంటే వాళ్ళు ఎస్బీఐలు అని కన్విన్స్ చేసి ఒప్పించారు. అదే ఘోష్ విషయంలో, ఘోష్ వాడు ప్రిన్సిపల్, వాడు ఒప్పుకోవట్లేదు. అంటే వీడు కొంచెం మీడియం పర్సన్, ఒరే నాయన అలా ఒప్పుకుంటే నీవు అదొక టెస్ట్ చేస్తారనమాట, దాంట్లో నిజాలు బయటకు వస్తాయంట, ఆ మరక నీకు తొలగిపోతుంది, నువ్వు అమాయకుడు అని ఏదో చెప్పి ఉంటారు వాళ్ళు, కన్విన్స్ అవుతారు. కానీ వీళ్ళు పెద్ద పెద్ద అసలు వాళ్ళు ఒప్పుకోరు దీనికి. సో అయితే ఇక్కడ రాజసింగ్ గారు చాలా అలర్ట్గా యాక్టివ్గా మరి క్లియర్ కేర్ఫుల్గా ఉంటారు. కేంద్రం
ఇంటెలిజెన్స్. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది ఇక్కడ, మళ్ళీ వాళ్ళ సపోర్టు, పవన్ ఉన్నాడు, పవన్ కూడా చాలా హిందూ ప్లస్ దేశ ప్రేమి కూడా అనమాట. చంద్రబాబు కూడా చాలా దేశం అంటే ప్రాణం, ఆయన కూడా డెవలప్మెంట్లో చాలా ముందుంటాడు. సో వీళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి బీజేపీ, ఎందుకంటే మంచి వాళ్ళకి మంచి ఫ్రెండ్సే ఉంటారండి. ఇప్పుడు చెడ్డ వాళ్ళకి చెడ్డ ఫ్రెండ్స్ ఉంటారు. కాంగ్రెస్ ఉన్నాడు, కాంగ్రెస్ ఫ్రెండ్స్ ఎవరు? డిఎంకే, అక్కడ తృణమూల్ కాంగ్రెస్, మరి వీళ్ళంతా దొంగలు. మరి ఎస్పీ తీసుకోండి, ఉత్తరప్రదేశ్లో మహా దొంగ దొంగ వాళ్ళు. ములాయం సింగ్, 2000 మంది హిందువులను చంపారు అప్పుడు. ఇంకా సో ఇలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. వీళ్ళు చాలా దారుణంగా ప్రవర్తించే వాళ్ళు. సో యుద్ధ విధాలు ప్రతి హిందువు ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి. ఇది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కరసం అనుకోండి, జస్ట్ ఒక వారం రోజులు ఇలా అలా ప్రాక్టీస్ చేసుకుంటే, ఒక కర్ర తీసుకుంటే ఒక 10 మంది 20 మందిని ఇదిగా మనం బగాయించవచ్చు. అయితే మనము అలా చేయగలిగితే బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది, మన పక్కళ్ళు కూడా, వాళ్ళు కూడా ధైర్యం వస్తుంది, వాళ్ళు ఇంకొక కర్ర తీసుకొని వస్తారు. అలా అలా ఒకసారి మన మీద అట్లాంటి అటాక్ జరిగితే మనం ఎదిరించవచ్చు అనమాట. కానీ మనం సుమరితనంలో ఉన్నారు చాలా మంది. గుళ్ళకు పోతే విపరీతంగా పూజలు పూజలు పూజల్లో ఉన్న కొంతమంది ఉన్నారు, భక్తి ఛానలే చూస్తుంటారు. ఆ భక్తి ఛానల్ పెట్టుకొని వాళ్ళకు ఈ ప్రపంచం అవసరం లేదు. మనకు మన పెద్దలు కూడా చాలా రకాలుగా తప్పులు చేసి ఉన్నారు మనకు, కాబట్టి హిందువులు అనగానే వీళ్ళకి తెలియట్లేదు చాలా విషయాలు జరుగుతున్నవి. అలాంటి ఛానళ్ళు కూడా వాళ్ళు చూడరు. యూట్యూబ్ కూడా నువ్వు ఏది చూస్తే అవే వస్తాయి, భక్తి చూస్తే భక్తి వస్తాయి, రోజు వంటలు చూసే ఆడవాళ్ళు ఉన్నారు, ఆ వంటలే చూస్తుంటారు వాళ్ళు. ఇంకా వీళ్ళని, హిందువుల్ని ఎవరు కాపాడతారు, ఎలా కాపాడతారు, నాకు చాలా పెద్ద ప్రశ్న ఉంది. దీనికోసం కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి, కానీ మరి వాళ్ళు సరే తర్వాత ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఎనీవే ఫ్రెండ్స్, మనకు పెద్ద పెద్ద నాయకులకు ఈ థ్రెడ్స్ ఉన్నాయి. మరి వెస్ట్ బెంగాల్ కూడా 450 మందిని ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళని చంపిన వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు ఆర్ఎస్ఎస్ అంటే తమ పనులు తాము చేసుకుంటూ దేశం కోసం పనిచేస్తూ ఉంటారు. మరి బీజేపీలో కూడా చాలామంది కార్యకర్తలు తమ పెట్రోల్ తాము పెట్టుకొని, తమ ఖర్చులు తాము పెట్టుకొని తిరుగుతూ పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చేస్తూ పార్టీని గెలిపిస్తున్నారు, నాయకులు కూడా అట్లాంటిలో ఉన్నారు. ఎనీవే ఫ్రెండ్స్, మరి డెఫినెట్గా వీళ్ళకు 72 మంది కన్నెలు దొరకరు అనే విషయము వాళ్ళకి తేడతలం చేయాలి. వాళ్ళకు తెలియపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. వాళ్ళ ఏరియాలో ఉన్న చోట్ల కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి ఆ న్యూస్ వెళ్ళగలగాలి. మరి అది నమ్మి వీళ్ళంతా మూర్ఖంగా వెళ్ళి వీళ్ళు 72 కన్నెల కోసం అని చెప్పి ప్రాణాలు, వాళ్ళు చచ్చిపోతామని తెలిసే వచ్చేస్తారు. వాళ్ళు వాళ్ళు పట్టుబడతారు, జైలలో ఉంటారు. ఇప్పుడు మన హిందువులు ఎట్లా ఉంటారు, ఒకరోజు జైల్లో ఉండాల్సి వస్తే వాడికి ఎంతో పరువు అవుతుంది. నా పరువు ఎందుకంటే ఆయన జైలుకి వెళ్ళి అనుకుంటారు. అంటే దీనికోసం వెళ్ళాల్సి వచ్చినా మీరేం బాధపడకూడదండి, రెడీగా ఉండాలి. హిందువులు జైల్లో కూర్చోవడానికైనా, జైల్లో వెళ్ళకైనా, రేపు ఏ దానికైనా మీరు అలా ఉండగలిగితేనే మీరు బతుకుతారు. కానీ లేకపోతే హిందువులు ఫినిష్ అయిపోతారు. భారతదేశంలో కూడా ఇది ఇస్లాం దేశం అవుతుంది, ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, ప్రతి దేశానికి తెట్టు ఉంది. అలాంటి మరి ఇస్లాం దేశాలుగా మారినాక ఇంకా గడ్డ కూడా ట్రిమ్మింగ్ చేయకపోతే ఊరుకోరు. ఆడది బయటికి వెళ్తే కూడా ప్రమాదం ఉంటుంది. అంటే బుర్క ఉన్నా సరే తను ఒకటి వెళ్ళకూడదు, ఒక చిన్న వ్యాపారం నడిపించుకోకూడదు. ఆకలి చావనే చావాలి, కానీ 6 తరగతి మించి ఏడాది చదవకూడదు. అవన్నీ ఇంకా తర్వాత వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఎనీవే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, చూస్తూ ఉండండి. జై హింద్.